చుక్క కూర తీసుకున్నాను అండ్ ఈ వడల కోసం ఐ యామ్ యూజింగ్ శనగపప్పు సో శనగపప్పు ముందుగానే నానబెట్టుకున్నాను ఒక 1 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది సో ముందు శనగపప్పు గ్రైండ్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం వాటర్ కూడా పోయినక్కర్లేదండి సో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు అలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది yes ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెడీగా పెట్టుకుందాం మనం ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు ఏదైతే ఉందో దాన్ని ఈ బౌల్ లోకి తీసేసుకుందాం మీరు ఇక్కడ గమనించినట్లయితే సో నేను మొత్తం పూర్తిగా పేస్ట్ చేయలేదండి పేస్ట్ అవ్వదు కూడా అలా ఎందుకంటే వాటర్ కూడా ఏమీ యూస్ చేయలేదు కాబట్టి సో వడలంటే మనకు అలా కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకు నేను ఏమీ స్పెషల్గా గ్రైండ్ చేయలేదు సో జస్ట్ మామూలు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసాను అండ్ డీప్ ఫ్రై కాబట్టి మనం ఆయిల్ వేడి చేసుకోవడానికి రెడీ పెట్టేసుకుంటే ప్రాసెస్ అయ్యేలోపు వేడవుతూ ఉంటుంది ఓకే డన్ ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉడికించిన బంగాళదుంప అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చి మిరపకాయ ముక్కలు కొత్తిమీర చుక్క ఆకు చుక్క కూర సో మనకు ఆకు ఎంత వేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి వడల కదా సో కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి గరం మసాలా అందులో కాస్త ఉప్పు సో ఇంతవరకు నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేయలేదు సో ఫస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం కారం అలాగే అల్లం ముక్కలు సో వడల్లో అల్లం ముక్కలు వేస్తే చాలా చాలా బాగుంటుంది అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు సో ఇలా మనకి కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం మామూలుగా శనగపప్పు వడలు మనకు అలవాటే ఒక పండగ రాగానే మనము అలా శనగపప్పు వడలు టక్కన చేసుకుంటూ ఉంటాం చాలా ఫాస్ట్ కదా ఈజీగా అయిపోతుంది ఇక బుర్ర పెట్టాల్సిన అవసరం కూడా లేదు కానీ సో ఎప్పుడు అలా కామన్గా చేసుకుంటూ ఉంటే ఏం బాగుంటుంది కాస్త డిఫరెంట్గా ఉండాలి కదా సో ఇలాంటి చుక్కాకు లేకపోతే పాలకూర కూడా వేసుకోవచ్చండి సో చుక్కకూర పాలకూర ఏదైనా వేసుకోవచ్చు సో ఈ విధంగా బాగా కలిపేసుకొని సో ఈ విధంగా మనం పిండి ప్రిపేర్ చేసేసుకున్నాము ప్రిపేర్ చేసేసుకొని చేతికి అలా లైట్గా ఆయిల్ రాసుకొని దీన్ని వడల్లాగా చేసేసుకొని ఆయిల్ లో వేసుకోవాలి yes very very simple recipe అండి యాక్చువల్లీ ఇది సో చాలా మందికి తెలిసిన వంటనే ఒక రకంగా ఇది కొత్తగా నేను మీకు పరిచయం చేసేది కాదు మీకు తెలుసు కాకపోతే కాంబినేషన్స్ అన్నమాట ఏవేవి ఎందులోకి వాడుకోవచ్చు ఎందులోకి మిక్స్ చేసుకోవచ్చు అలాంటివి కొంచెం కొత్త పాయింట్స్ అంతే సో ఈ విధంగా నేను అన్ని వడలు వేసేసుకుంటూ ఉంటాను నేను చేస్తున్నాను చుక్క కూర మసాలా వడలు సో చుక్క కూర శనగపప్పు కాంబినేషన్లో ఈ వడలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి డీప్ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఇక చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు సో చక్కగా ఇది బ్రౌనిష్ కలర్లోకి వచ్చింది అండ్ ఒకవేళ మీరు ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు ఏమైనా కొంచెం పిండ్లు కావాలి అంటే మీరు ఆన్ ద స్పాట్ లైక్ అఫ్ కోర్స్ మీకు సరిగ్గా వడల్లాగా రాలేదు అంటే మీరు యాడ్ చేసుకుంటారనుకోండి శనగపిండో లేదంటే బియ్యం పిండో యాడ్ చేసుకుంటే కూడా మీకు చక్కగా వస్తాయన్నమాట
ఎస్. సో ఈ విధంగా చాలా సూపర్ సూపర్గా హెల్దీ హెల్దీగా చుక్కకూర కూడా వాడాం కాబట్టి ఎనీ ఆకుకూరలు మనకు చాలా మంచివి. సో చుక్కకూర మసాలా వడలు రెడీ అయిపోయినట్టే. దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చుక్కకూర మసాలా వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర 1 కప్పు, బంగాళదుంపలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 కప్పు, కారం తగినంత. చుక్కకూర మసాలా వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా శనగపప్పును మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో పచ్చిశనగపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చుక్కకూర, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసి బాగా కలుపుకుని వడల్లాగా ఒత్తుకుని డీప్ ఫ్రై ఆయిల్లో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే చుక్కకూర మసాలా వడలు రెడీ.